మీద పర్సనల్ గా ఒక కామెంట్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రగతి భవన్లో పోయడానికి మాత్రమే పల్లా పనికొచ్చాడు ఈ ఆరేళ్ల కాలంలోని బండి సంజయో తొండి సంజయో అసభ్యంగా మాట్లాడితే వాటికి మేము సమాధానం చెప్పదలుచుకోలే వారు నిరంతరం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను మంత్రులను ఇష్టమొచ్చినట్టు తిట్టి వార్తల్లో ఉండాలనుకునే మనిషి కాబట్టి వాళ్ళలాగా మేము తిడితే మేము కూడా వాళ్ళలాగా చులకన అవుతాం కాబట్టి మేము నిజంగానే తిట్టడం మొదలు పెడితే అరవై లక్షల మంది కార్యకర్తలు కోట్లాది మంది అభిమానులు మా తిట్ల జడివాణంలో ఎక్కడికో పోయి సముద్రంలో కలిసిపోతాడు కాబట్టి మేము ఎప్పుడు ఏం చేయాలనో కర్రు గాల్చి వాత పెడతాం తప్పనిసరిగా చేస్తాం చేయాల్సినప్పుడు చేస్తాం అంటే ఈ గవర్నమెంటు వెంటిలేటర్ పైన ఉంది ఎప్పుడైనా కూలిపోవచ్చు దానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విరుస్తున్నాడు బండి సంజయ్ ప్రజలు ఈ ప్రభుత్వానికి మూడో బై నాలుగో వంతు మెజార్టీ ఇచ్చారు పూర్తి విశ్వాసంతో ఐదు సంవత్సరాలు నడుస్తుంది వాళ్ళు కళలు గంటూనే ఉంటారు వాళ్ళు పైసలు బాగా ఉన్నాయి కాబట్టి అనేక మొత్తం కంపెనీలను అమ్మేస్తున్నారు ఆదానికి అంబానికి ఇస్తున్నారు కాబట్టి వేలాది కోట్లతో ఇక్కడున్న పూర్తిగా ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పేసే ప్రయత్నం వాళ్ళు ప్రయత్నం చేస్తుండచ్చు వాళ్ళ ఆశలు అడియాశలు అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం మీద ప్రజలు ఉంచిన విశ్వాసం ప్రకారం మరొక మూడు సంవత్సరాలు నిశ్చింతంగా ఈ ప్రభుత్వం అంటే అవినీతి అక్రమాల చిట్ట మా దగ్గర ఉంది ఖచ్చితంగా కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం దానికి సిద్ధంగా ఉండాలంటున్నారు ఎవడాడు పోరాదు నీ దగ్గరే సిబిఐ ఉండే నీ దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉండే నీ దగ్గరనే కేంద్ర సహాయ శాఖ మంత్రి ఉండే ఎవడ నాపుతా అండా ఎందుకు ఉట్టుకొనే ఎందుకు మరుగుతావు నీకు దమ్ముంటే ఖచ్చితంగా నువ్వు చేసుకో ఎవరొద్దు అన్నారు అక్కడ ఉంది అదిగో పులి ఇదిగో తోక అని చెప్పేసి చెప్పడం ఎందుకు ఉట్టి డొల్ల మాటలు అబద్ధపు అసత్యపు మాటలు